अभिरुचि मी अभिरुचि। వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, మరి ఈరోజు కూడా మనకి రుచికరమైన వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి లేట్ చేయకుండా ఆ వంటలు ఏంటో చూసేద్దామా. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు రకరకాల వెరైటీస్ ని ఈమెయిల్ ద్వారా కోరుకుంటారు కదా, మరి ఈ రోజు ఎలాంటి వెరైటీని కోరుకుంటున్నారో చూద్దామా. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఇవాల్టి రెసిపీ ఏంటో చూద్దామా. ఓకే అండి. ఓకే, లత గారు ఈమెయిల్ చేశారు రాజు గారు, చెన్నై ఇంకా పూల్ మక్ని కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు అన్నమాట. కొంచెం డిఫరెంట్ గాడి గారు అంటే కాంబినేషన్, ఎందుకంటే పూల్ మాకిని అంటే జస్ట్ మనం మసాలా టైప్ లో చేసుకుంటాం కదా, అండ్ చెన్నా అంటే స్నాక్స్ కర్రీస్ లో కూడా వాడుతుంటాం. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? కొంచెం బానే వస్తుంది, కొద్దిగా వెరైటీ కాంబినేషన్ కదా. అంటే ఈ రెండింటి కూడా ఎక్కువగా అంటే నార్త్ సైడ్ లో చేసుకుంటూ ఉంటాం కదా. అవును, సో కాంబినేషన్ బానే వస్తుంది. సో మనకి రోటీస్ లాంటి వాటిలోకి మంచి కాంబినేషన్ ఏమి? yes. ఓకే ఓకే, మరి చెన్నా పూల్ మక్ని కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా పూల్ మక్ని కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పూల్ మక్ని 1 కప్పు, కరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఓకే, మొదలు పెడదాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం పూల్ మక్ని వేయించి పక్కన పెట్టేస్తాము. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని పూల్ మక్ని మనం ఎందులో వాడుకున్నా కూడా ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి కదా, అంటే టేస్ట్ బాగుంటుంది. అవును, అయితే స్వీట్స్ లో అయితే ఏమో నేతిలో వేయించుకుంటే బెటర్, ఇలా కర్రీస్ లాంటి వాటిలోకి ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. రాజుగారు, ఈ పూల్ మక్ని ఒకసారి వేయించేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మెత్తబడిపోతాయా? సో ఎప్పటికప్పుడు చేసుకోవడమే బెటర్ అన్నమాట. అవును. ఓకే, ఓకే అండి. సో పూల్ మక్ని తీసేసాక దీంట్లోనే ఇంకొంచెం వెన్న వేసుకుని కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఎలా రాజుగారు అంటే మనకు కావాలంటే కొంచెం ఎక్కువ గ్రేవీ టైప్ లో చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా దగ్గరికి ముద్దకూరలా కూడా చేసుకోవచ్చేమో కదా. అవును, చాయిస్. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, ఓకే, చింతపండు గుజ్జు. సో టొమాటోలు ఇంకా చింతపండు గుజ్జు రెండు వాడుకోవాలి రాజుగారు దీనికి. బాగుంటుంది. ఓకే, అది ఎందుకంటే అవి కొంచెం పూల్ మక్ని అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది, అండ్ శనగలు కూడా మనకు కమ్మగా ఉంటాయి కాబట్టి శనగలకు అంటే కొంచెం పులుపు అనేది తగ్గుతుంది, బాగుంటుంది, బాగా వస్తాయి కదా. అదే జనరల్ గా మన ఊరికి శనగలు కూడా వేయించుకుని అలా తినేటప్పుడు కూడా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం మనకు మగ్గాలంట నిమ్మకాయ. సో మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా, మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. మీ పాదాలకు ఇంట్లోనే సింపుల్ గా పెడిక్యూర్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే గోరువెచ్చటి నీళ్లలో ఆలివ్ ఆయిల్ ఇంకా గ్లిజరిన్ కలిపి ఆ నీళ్లలో పాదాలని కొద్దిసేపు ఉంచి నీళ్లు చల్లారే సమయానికి తీసేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మీ పాదాలు మృదువుగా ఉంటాయి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబులి శనగలు, అలాగే టమాటో ముక్కలు, ఇంకొంచెం గ్రేవీ టైప్ లో ఎక్కువ కావాలంటే టమాటో ప్యూరీ లా కూడా వేసుకోవచ్చు రాజు గారు.
రాజగారి ఇందులో ఈ కాబూలి శనగలే బాగుంటాయా లేకపోతే నల్ల శనగలు కూడా వాడుకోవచ్చా ఆ వాటితో కూడా చేసుకోవచ్చు సో అంటే వీటితో కొంచెం బాగుంటుంది ఓకే ఓకే అది టేస్ట్ అనేది ఇలాంటి వాటికి ఇవే బాగుంటాయి కదా అవునండి కాకపోతే అవి కూడా వాడుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం ఓకే ఓకే ఒక 2 నిమిషాలు మూత పెడదామా టమాటా ముక్కలు మగ్గాలి ఓకే ఓకే అది కొంచెం మన గ్రేవీ లాగా అవును సో ఇంకొంచెం గుజ్జిలా కావాలనుకుంటే పేస్ట్ లా వేసుకుంటే సరిపోతుందేమో కదా అవును ఓకే చూద్దాం రాజగారు ఓకే అండి ఓకే సో ఇప్పుడు పూల్ మక్ని యాడ్ చేసుకుందాం ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నాం కదా పూల్ మక్ని సో 3/4 శనగలు ఉంటే 1/4 పూల్ మక్ని ఉంటే సరిపోతుంది కదా మనకి సరిపోతుంది కొంచెం ఈ క్వాంటిటీ అంటే ఏది ఎక్కువ ఇష్టం ఉంటే అది యాడ్ చేసుకో ఓకే జీలకర్ర పొడి ఓకే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా సో కొంచెం రైస్ లోకి తీసుకోవాలనుకుంటే ఇలా మసాలాస్ అవి ఎక్కువ యాడ్ చేసి తీసుకోవచ్చు ఆ పులావ్ లోకి బాగుంటుంది బాగుంటుంది అండ్ కొంచెం చపాతి లాంటి వాటిలోకి అయితే కొద్దిగా అవే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బానే ఉంటుంది కదా yes అంత ఘాటు ఉండకుండా సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఓకే కొద్దిగా ఉడికితే మనకు అంటే ఏ పూల్ మక్ని కూడా అవును ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి అండి మొత్తం పట్టేస్తారా డ్రైగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ లో మగ్గించుకుంటే మనకి కొంచెం మెత్తబడుతుంది ఆ టేస్ట్ లాంటి కూడా దానికి బాగుపడుతుంది చూద్దామా ఓకే అండి రెడీ అండి సో కార్నర్స్ మనకు ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది కదా అవును సో రెడీ అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగుస్తుంది రాజగారు yes అన్ని ఫ్లేవర్స్ కలిసాయి కదా చివరగా కొత్తిమీర రెడీ రెడీ అండి ఓకే ఓకే మరి వేడివేడిగా చెన్న పూల్ మక్ని కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం చెన్న పూల్ మక్ని కర్రీ తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో కొద్దిగా వెన్న వేసి బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి తర్వాత ఉడికించిన కాబూలి శనగలు టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత వేయించిన పూల్ మక్ని జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరికాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్న పూల్ మక్ని కర్రీ రెడీ తయారీ విధానం చూసారు కదా టేస్ట్ చూద్దాం రాజుగారు ఓకే అండి ఆ మసాలాస్ అన్ని వేసుకునేటప్పటికి చాలా మంచి టేస్ట్ వచ్చింది కదా అవునండి ఆ బిర్యానీ ఆకు ఫ్లేవర్ కూడా చెన్నై ఇంకా పూల్ మక్ని రెండిటికి కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసి చాలా టేస్టీగా ఉంది అవునండి చాలా బాగుందండి చక్కగా స్పైసీగా కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా జుట్టు ఊడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి రబ్బర్ బ్యాండ్ పెట్టడం కూడా ఒక కారణం అవ్వచ్చు ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ ని తీసేటప్పుడు జుట్టు చిట్లిపోయి రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తడి జుట్టుని కూడా ఎప్పుడు దువ్వకూడదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలే సమస్యని కొంతవరకు నివారించవచ్చు ఈ రోజు వంటలో పిండి వంటల్లో చెన్న పూల్ మక్ని కర్రీ తయారీ విధానం చూసారు కదా మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం మరి ఈ రోజు మధుర మధురంగా సెగ్మెంట్ లో రాజుగారు అందరికి ఇష్టమైన స్వీట్ చేసి చూపించబోతున్నారండి అదేంటంటే కాలాజామున్ మరి కాలాజామున్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దామా ఓకే సో మధురం మధురంగాలో కాలాజామున్ yes అండి స్వీట్స్ అంటేనే అందరికి చాలా ఇష్టం కాలాజామున్ నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం కానీ అందరూ గులాబ్ జామ్ కాలాజామున్ జస్ట్ షేప్స్ ఏ తేడా అనుకుంటారు కానీ చాలా టేస్ట్ లో కూడా మనకు కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా అంటే ఫ్రై చేసే దాంట్లో కొంచెం
డిఫరెంట్ గా వస్తుంది. అవును. సో దాని వల్ల కొంచెం టేస్ట్ అనేది కూడా మారుతుంది. మారుతుంది. కాబట్టి రెండిటికి సెపరేట్ టేస్ట్ ఉంటుంది. Yes. సో కాలా జామూన్. ఓకే మరి కాలా జామూన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా. కాలా జామూన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చికోవా ఒక కప్పు, మైదా ఒక టేబుల్ స్పూన్, పంచదార ఒక కప్పు, యాలకుల పొడి ఒక టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బొంబాయి రవ్వ ఒక టేబుల్ స్పూన్, తరిగిన బాదం కొద్దిగా. ఆల్రెడీ స్టార్ట్ చేద్దామా కాలా జామూన్. ఓకే అండి. సో ముందుగా మనం అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్ లో పచ్చికోవా, ఓకే, కొద్దిగా మైదా, కొద్దిగా బొంబాయి రవ్వ. ఈ రవ్వ ఎందుకు రాజుగారు ఇందులో? సో ఇది కూడా కొంచెం అక్కడ పలుగులు పలుగులుగా తగులుతుంది. ఇంకొకటి కొంచెం ఆ జ్యూస్ అంటే సిరప్ ను కూడా కొంచెం బాగా పీల్చుకుంటున్నా. ఓకే ఓకే. అండ్ రవ్వ కూడా వేగేటప్పుడు అది బైండింగ్ గా కూడా పని చేస్తుందేమో కదా స్టిక్కీ కావడానికి. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో పాకంలో వేసుకుంటాం, దీంట్లో కూడా వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. బాగుంటుందా? ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒకవేళ కోవా లేకపోతే ఇప్పుడు ఈ గులాబ్ జామ్ మిక్స్ ఉంటుంది కదా రాజుగారు, దాంతోనైనా చేసుకోవచ్చా లేకపోతే? దాంతో డైరెక్ట్ గా చేసుకోవచ్చు. అంతే. ఇంకా ఈ మైదా ఇవేమి దాంట్లో మిక్స్ చేయకూడదా? ఓకే. సో దాంట్లో ఇంకొంచెం సాఫ్ట్ గా రావడానికి మామూలుగా అంటే నీళ్ళతో కాకుండా పాలతో కలిపేసుకుంటే అంటే రెడీ మిక్స్ లాంటిలో బాగుంటుంది. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు మనకి జస్ట్ ఆ షేప్ తేడా కలర్ అంతేనా? ఆ ఫ్రైయింగ్ కూడా. ఫ్రైయింగ్. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ దానికి దీనికి సేమ్. Yes. ఓకే ఓకే. షుగర్ సిరప్ కూడా పెట్టేసుకుందాం. పెట్టేసుకుందాం. యాలకుల పొడి వేసి. ఓకే. సో జస్ట్ మనకి ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది కదా? అవునండి. అంటే కొంచెం లేతగానే ఉండాలి. లేతగానే, అదే మరీ ఎక్కువ ఇదిగా కాకుండా. అవును. సో ఇక్కడ ఇది కరగాలి, ఇంకా ఆయిల్ హీట్ అవ్వాలి రాజుగారు. అవునండి. సో అయితే మేము చిట్కా చూసాము ఈలోగా. ఓకేనండి. ఓకే మరి ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వంట గదిలోని కిటికీలకు ఫ్యాన్లకు పట్టిన జిడ్డు వదలాలంటే కిరోసిన్ లో ముంచి తీసిన పీచుతో వాటిని రుద్దినట్లయితే ఈజీగా జిడ్డు వదిలిపోయి క్లీన్ అయిపోతాయి. చిట్కా చూసారు కదా. సో పంచదార ఇంకొంచెం కరగాలి రాజుగారు. ఈలోగా జామున్స్ చేసుకుందామా? ఓకే. కాకపోతే ఈ కాలా జామున్ మనం అంటే ఎక్కువ ఇప్పుడు గులాబ్ జామ్ అయితే షుగర్ సిరప్ లో అలా తీసుకుంటాం కదా ఎక్కువ, కానీ కాలా జామున్ కొంచెం డ్రైగానే తీసుకుంటూ ఉంటారు కదా? అవునండి. అంటే సిరప్ లేకుండా లేకుండా బాగుంటుంది. ఓకే ఓకే. ఇలా మనం ఈ షేప్ లో రెడీ చేసుకుందాం. కొంచెం బుల్లెట్ షేప్ లో. Yes. సో రవ్వ అది వేసేటప్పటికి కొంచెం ఈ షుగర్ సిరప్ ని బాగా పీల్చుకుని ఉంటుంది కాబట్టి మనకి మళ్ళీ సెపరేట్ గా సిరప్ లో తీసుకోక్కర్లేదన్నమాట. సిరప్ తో పాటుగా అంటే మామూలుగా గులాబ్ జామున్ కు దాంట్లో ఉంటేనే బాగుంటుంది చేసుకుని తింటాం కదా, సో దీనికి అక్కర్లేదు. ఓకే ఓకే. సో కావాలంటే నేతిలో కూడా వేయించుకోవచ్చా రాజుగారు వీటిని? వేయించుకోవచ్చు. ఇది చూడండి రాజుగారు ఒకసారి. ఇంకొంచెం మరగాలి కొంచెం. సో కోవా స్వీట్ కోవా అయితే బాగోదా అంతగా మనకి? లేదండి, అంటే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కదా. సో కొంచెం మాడు వస్తుంది. ఓకే ఓకే. మన ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అది అంటే స్వీట్ షుగర్ ఉంటుంది కాబట్టి కలర్ కూడా ఫాస్ట్ గా వచ్చేస్తుంది, మాడిపోతుంది కదా. ఓకే ఓకే. సో ఎప్పుడైనా అంటే మనం గులాబ్ జామున్ చేసుకున్నా లేకపోతే కాలా జామున్ లేదా కోస్తాలు చేసుకున్నప్పుడు ముందుగా ఒకటి వేసేసుకుని మనం చెక్ చేసుకోండి విడిపోతుందా లేదా. ఓకే ఓకే ఓకేనా రాజుగారు? ఓకే అండి. సో ఇది మనకి బాగానే ఫ్రై అయిపోయింది కదా, ఒకవేళ విడిపోతే ఏం చేయాలి రాజుగారు? ఇంకొంచెం మైదా వేసుకోవాలి. మైదా. ఓకే ఓకే. అంటే ఏదైనా క్వాంటిటీ తగ్గితే అది అలా అవుతుందా లేకపోతే? ఒక్కోసారి అంటే కోవాలో క్వాలిటీ అంటే కోవా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి అది ఎలా ఉందో మనకు తెలీదు. సో దాంట్లో కూడా కొంచెం మనకు తేడా వచ్చినా అది అవుతుందా? ఓకే ఓకే. సో అయితే కోవా కూడా మంచి కోవా కావాలన్నమాట. అవును రాజుగారు. ఈ పాకం చూడండి సరిపోతుందా? సరిపోతుంది. సిమ్ లో పెట్టేసండి. ఉంచేసాను అలాగే. ఓకే. సో కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫ్రై అవ్వాలి, స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి బాగా ఇది అవుతుంది.
మనకి అంటే ఈ కాలచామలో కొంచెం అలా పలుకు పలుకుగా తగులుతూ ఉంటుంది కదా తింటుంటే రవ్వ వేడం రవ్వ ఇదంతా కోవా వల్ల అలాగా ఓకే ఓకే సో మనం పైకి వచ్చేంత వరకు వాటిని టచ్ చేయకుండా జస్ట్ మనం ఆయిల్ నీల సైడ్ లో కదుపుతూ ఉండాలి ఓకే సో అది కలర్ రావడానికి ఎలాగ టైం ఉంది కాబట్టి మీరు కార్వింగ్ చూపిస్తారా ఇలోగా ఓకే సింపుల్ గానే చూస్తున్నాను ఓకే సో బనానా తో బోట్ చేస్తున్నాను సో కొంచెం ఇలా బెండ్ ఉన్నది బనానా తీసుకోవాలండి ఓకే సో ఇక్కడ ముందుగా బేస్ కట్ చేసుకోవాలి ఓకే తర్వాత దీంట్లో నుంచి ఆ తెర చాప ఓపెన్ చేసుకోవాలి సో ఇలా అడ్డుగా కట్ చేసుకుని सो इक जस्ट अला स्किन ओपन दिन फोल्ड सो इत मन तेरे चापल सो दी కబాబ్ స్టిక్ ఉంటుంది కదా ఓకే సో దాంతో మనం ఫిక్స్ చేసుకోవాలి సో క్యారెట్ లో ఫ్లాక్ చేస్తున్నాను ఓకే బ్రింజాల్ తీసేసి సైడ్ లో లైఫ్ బోట్ లా ఉంటుంది కదా సేవ్ చేసుకోవడానికి సో మధ్యలో కొంచెం ఆ బెలూన్ టైప్ లో ఇది అవునండి ఓకే ఓకే సో టూత్పిక్ రెండు వైపులా ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి ఓకే ఆఫ్ చేసేద్దామా ఆ సరిపోతుంది యాక్చువల్గా పాకంలో వేసేటప్పటికి అవి కొంచెం సైజ్ కూడా పెరిగాయి పెరుగుతుందండి సో అంటే కొంచెం పాకం వేస్తున్నాను పై నుండి కొద్దిగా తురిమిన బాదం అండి జస్ట్ గార్నిష్ ఓకే కాలా జామున్ రెడీ లగే కార్వింగ్ కూడా ఓకే సో చూసారు కదండి వేడివేడిగా కాలా జామున్ రెడీ మరి టేస్ట్ చూసే ముందు కాలా జామున్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కాలా జామున్ తయారు చేసే విధానం ఒక బౌల్ లో పచ్చికోవా మైదా బొంబాయి రవ్వ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఒక పాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జామున్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ జామున్లని పంచదార పాకంలో వేసి నాననివ్వాలి ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాలా జామున్ రెడీ కాలా జామున్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు టేస్ట్ చూద్దామా ఎలా వచ్చాయో ఓకే సేమ్ మనం బయట తింటే ఎలా ఉంటాయో అలాగే ఉంది వెరీ టేస్టీ అవునండి వేడి మీద వేయటం మూలన మీరు అన్నట్టు బాగా జ్యూస్ ఫీల్ చేస్తుంది ఎందుకంటే మనము ఇప్పుడు కూడా కొంచెం వేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకుంటే మనకి బాగా జ్యూసీగా ఉంటుంది బాగుంది రాజుగారు చక్కగా టేస్టీగా ఉంది అంటే జ్యూస్ తొందరగా పీల్చుకోవాలంటే అలా కొద్దిగా పాకం వేడి మీద ఉన్నప్పుడు వేసుకుంటే కూడా మనకి ఫాస్ట్ గా ఫీల్ చేసుకుంటుంది వెరీ టేస్టీ సో చూసారు కదండి కాలా జామున్ తయారీ విధానం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా కొన్ని గోరింట చెట్ల ఆకులు అంత ఎర్రగా పండవు అలాంటప్పుడు గోరింటాకు రుబ్బేటప్పుడు అందులో కొద్దిగా కిరోసిన్ కూడా వేసి రుబ్బినట్లయితే గోరింటాకు ఎర్రగా పండుతుంది ఇవాళ ఊరించే వంటలు ఏంటో చూసేద్దామా
మరిరోస్ మన పార్టిసిపెంట్స్ ఎలాంటి ఊరించవంటలు చేస్తారో చూద్దాం. ఇద్దరు ఇక్కడ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? లలిత. లలిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ నుండి. నిజామాబాద్. ఓకే. హాయ్ అండి. నా పేరు స్వరూప అండి. స్వరూప. మీరు ఎక్కడి నుంచి? నేను ఖైరతాబాద్. ఖైరతాబాద్. అలాగే చూస్తుండండి, నేర్చుకుంటూ ఉండండి. సరే, వంటలు చేయడానికి రెడీ ఇద్దరు కూడా. ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేస్తారు? సగ్గుబియ్యం స్వీట్ కార్న్ వడలు. ఓకే ఓకే. మరి సగ్గుబియ్యం స్వీట్ కార్న్ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం స్వీట్ కార్న్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏంటి, అన్ని కలిపేసుకోవటమేనా? కలిపేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం ఏంటి, నానబెట్టేసారా? ఒక 3 అవర్స్ ముందు పెరుగులో నానబెట్టాలండి. పెరుగులో? పెరుగులో నానబెట్టాలి. అంటే సగ్గుబియ్యంలో సరిపడా పెరుగు వేసేసి నానబెట్టాలి. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదా? కొన్ని వాటర్, కొంచెం పెరుగు. ఓకే. అంటే ఆ పెరుగును మొత్తం పీల్ చేసుకోవాలా? ఆయిల్ హీట్ చేసుకుందామా? డీప్ ఫ్రై చేయాలి కదా. చేసుకుందాం. పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర అండి. కొత్తిమీర తర్వాత కరివేపాకు. ఓకే. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి చేసుకోవాలి. అన్ని వేసి కలిపేసుకోవటమే కదా? అంతే, కలిపేసుకోవాలి. ఓకే. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్ల, కార్న్ ఫ్లోర్. ఈ వడలు ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటాయేమో కదా, మళ్ళీ కార్న్ ఫ్లోర్ ఎందుకు? కొంచెం పళ్ళకు తాతుకోకుండా, పళ్ళకు తాతుకోకుండా ఉండాలి. తర్వాత సాల్ట్ అండి. ఓకే. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ పట్టదు. అవునా? ఓకే. తర్వాత స్వీట్ కార్న్ వేయాలి. స్వీట్ కార్న్ పచ్చివేనా? పచ్చి వేయాలండి. ఇప్పుడు అదంతా కలిసి మనకి వడ వస్తుందా? అంటే అన్ని బాగా పొడి పొడి ఆడుతూ ఉన్నాయి కదా. కొంచెం వాటర్ వేసుకో. వాటర్ వేసినా కూడా అందులో జగ్లో ఉన్నాయి చూడండి వాటర్. ఏమి పిండి లాంటిది ఏం వేయలేదు కదా, శనగ పిండో బియ్య పిండో ఇలాంటివి వస్తాయా? ఓకే, కొంచెం అంతే. వాటర్ కూడా అంత తక్కువ సరిపడా, ఎందుకంటే మనకి మామూలుగా సగ్గుబియ్యం జిగురుగా ఉంటుంది కాబట్టి. అంటే కొంచెం నాని కొంచెం మెత్తబడితే ఓకే. ఇక్కడేమో మీరు సగ్గుబియ్యం కూడా పొడి పొడి ఆడుతూ పెట్టారు కదా, వస్తాయంటారు. మీరు చేసేదాకా నేను చూస్తూ ఉంటాను, నాకు కొంచెం డౌట్ వచ్చింది. వస్తాయా? అంటే చేసేటప్పుడు కొంచెం గట్టిగా దాన్ని ఇలా ఒత్తుతూ చేస్తే అది స్టిక్ అవుతుంది అంటారు. ఓకే ఓకే. ఈ వడలు మీరే ట్రై చేశారా ఇలాగా, లేకపోతే ఎక్కడైనా చూసారా? మేమే చేసాం. మీరే చేశారు? అసలు ఈ కాంబినేషన్ మీ చెల్లి నేర్పించిందా? మీకు ఎక్కడ నుంచి వచ్చింది ఈ ఐడియా? ఇంకా సగ్గుబియ్యం కిచిడి అవన్నీ కామన్ ఇస్తుంటాను, ఒకసారి ట్రై చేశాను చూద్దామనేసి, బాగా వచ్చేసింది. ఇంకా తనకి చెప్పాను అనమాట, ఇలా చేస్తే బాగుంటుందంటే తన ఇంట్లో ట్రై చేసింది, బాగుందని ఇలా చేసేస్తాను. ఇలా చేస్తుంది. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇద్దరు బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్. మీరిద్దరు వంటలు చేయాలి కాబట్టి వంటల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? ఇలా ఏదైనా రెసిపీస్ బాగుంటే అది బాగుంది ట్రై చేయి, ఇది బాగుంది ట్రై చేయని. చాలా ఇంట్రెస్ట్ అండి. వంటలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే చాలా, ఇంకా ఇలాంటి బోర్డు వస్తూ ఉంటాయి వెరైటీస్. ఇంకా పిల్లలు వచ్చాక కంపల్సరీ కదండి, వాళ్ళు ఇది ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏమైనా వేసి పెట్టాలి కదా, కంపల్సరీ కదా. ఇంకా ఆ విధంగా చేస్తుంటాం అన్నమాట. మా పిల్లలు చాలా అడుగుతారు, చాలా అడుగుతారు. ఇంటికి రాగానే స్కూల్ నుంచి సరిపోయిందా? సరిపోయింది. కొంచెం జిగురుగానే వచ్చినట్టుంది మొత్తానికి. ఎలాగోలాగా వచ్చిందా? ఇప్పుడు ఆ కార్న్ పచ్చి వేస్తున్నారు కదా, ఆయిల్ వేసాక ఏం పేలదా? తెలీదా? ఏమో చూడాలా, లావుగా ఉంటే కదండి. కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఓకేనా?
చక్కగా విడిపోకుండా బాగా ప్యాక్ చేస్తున్నారు దాన్ని. ఓకే కొంచెం చిన్నగా పెట్టండి. ఆ చిన్నగానే పెట్టా. మీకు ఎంత మంది పిల్లలు? నాకు ఇద్దరేండి. ఇద్దరు. పాప బాబు. పాప బాబు ఏం చదువుతున్నారు? పాప 9th. బాబు 6th. 6th. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? మేఘన పాప పేరు, బాబు పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్. బంగారు విజయ్ కుమార్. బంగారు విజయ్ కుమార్ అంటే అది మీరు ముద్దు పేరా లేకపోతే ఇంటి పేరు? ఇంటి పేరు. ఇంటి పేరా? అదే ఇంటి పేరు కాదు అంటే వాటి పేరు అది. అవునా? బాగుంది. బంగారు విజయ్ కుమార్. ఓకే నెక్స్ట్ మీ వారు ఏం చేస్తుంటారు? మా ఆయన బ్యాంక్ లో చేస్తారు. మీ ఆయన బ్యాంక్ లో చేస్తారు. వెరీ గుడ్. సో ఏం పేరు మీ ఆయన పేరు? శ్రీనివాస్. ఈ కాన్ బాగా దాంట్లో ఫ్రై అయ్యి టుక్ టుక్ అంటుందా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు. సో ఈ వడలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం కార్న్ పచ్చడి వేసుకుంటే అది కొంచెం పేలుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఓకేనా? అదిగో కార్న్ కొంచెం కచ్చపచ్చగా చేసి వేసుకుంటే ఎట్లా బాగుండదండి? చేసి చూసినాం కదా. పళ్ళకి తగ్గు. ఇదిగో మీరు ఇక్కడ వడలేస్తుంటే నేను అడ్డ పెట్టుకున్నా. మీ చెల్లికి ఏం లేదని ఆవిడ ఎటైతే వెళ్ళిపోతున్నారు. ఏం భయం లేదండి, ఇక్కడ నుంచి రాదు ఇంతకంటే. ఏం లేదు. ఏం కాదు. ఏం కాదు. ఇవి మనకి అంటే సగ్గు బియ్యం కలర్ ఏం మారదు కదా. సో కాబట్టి ఇది ఈ వడలు ఇలా తెల్లగానే ఉంటాయా లేకపోతే ఎలా రంగు వస్తాయా? కొంచెం అంతే అవుతాయి. కొంచెం మనం ఎక్కువ కాల్చుకుంటే ఎరగవుతాయి. ఎరగవుతాయి. ఇవి ఎలా ఉన్నాయంటే ఈ కాన్ మొక్కజొన్న గింజల్లాగా ఉన్నాయి. అంటే కొంచెం చిన్న కాన్ తీసుకున్నట్టున్నారు మీరు. అవి మామూలుగా అయితే స్వీట్ కాన్ కొంచెం పెద్ద సైజ్ లో కూడా ఉంటుంది కదా. పాప్కార్న్ టైప్ లో అయ్యాయి. ఇవి టేస్ట్ బాగుంటాయా? ఓకే ఓకే. ఇది వేగిపోయిందా? అది కూడా వేగిపోయిందా? వేరే ఆట తీసుకుందాం. పర్లేదు. ఏంటి ఇవి? మష్రూమ్ లాగా అయిందేంటి? ఇది సగ్గు బియ్యం పొంగింది. పొంగి అలా అయిందండి. అలా అయింది. బాగున్నాయి వడల షేప్. ఇప్పుడు దీనికి ఇంతకీ మనకి ఏమన్నా చట్నీ అలాంటిది ఉండాలా? కాఫీ అవసరం లేదండి. పుట్టివే బాగుంటాయి. ఒకవేళ తింటే పల్లి చేసినట్లు తినొచ్చు. తినొచ్చు. లేదంటే ఓకే. బాగున్నాయి వడలు. రెడీయా? రెడీ. ఓకే. ప్లేట్ కూడా చక్కగా కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. వడలు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే మరి వేడివేడిగా సగ్గు బియ్యం స్వీట్ కార్న్ వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. సగ్గు బియ్యం స్వీట్ కార్న్ వడలు తయారు చేసే విధానం. ముందుగా సగ్గు బియ్యం పెరుగులో నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గు బియ్యం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కార్న్ ఫ్లోర్, ఉప్పు, స్వీట్ కార్న్ వేసి తగినని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నూనె రాసిన కవర్ పై ఉంచి వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గు బియ్యం స్వీట్ కార్న్ వడలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మీరు సన్నగా అవ్వాలనుకుంటున్నారా? అయితే వారానికి 3 రోజులు మజ్జిగ అన్నం తినండి. ఎందుకంటే మజ్జిగ కొలెస్ట్రాల్ ని, ఫ్యాట్ ని తగ్గిస్తుంది కాబట్టి ఈజీగా సన్నబడచ్చు. సగ్గు బియ్యం స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం చూసారు కదా. త్వరగా రెడీయా మీరు? మీరేం చేస్తారు? సోయా వెజ్ ఫ్రై చేస్తాను. సోయా వెజ్ ఫ్రై. ఫ్రై. ఓ ఓకే. సోయా వెజ్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా వెజ్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన మీల్ మేకర్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/4 కప్పు, తరిగిన మెంతికూర కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. మొత్తం అంటే ఏదైంది? డీప్ ఫ్రై చేశారు కదా ఇప్పుడే, కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తేనే బాగుంటుందేమో. కరివేపాకు కొంచెం ఇలా కట్ చేసుకుంటే చిన్న పిల్లలు బాగా తింటారు కదా, పీస్ అయ్యకుండా తినేస్తారు అనేసి. ఇలా ఎక్స్ట్రా ఆనియన్. ఓకే ఓకే. ఉల్లిపాయ ముక్కలు,
దీంట్లో ఇంకా ఆవాల్ జీలకర్ర ఏమ అక్కర్లేదా ఆ అవసరం లేదండి ఓకే జనరల్ గా ఇలాంటి కాంబినేషన్స్ లో కర్రీ ఎక్కువ చేస్తుంటారు కదా మీరు ఎందుకు ఫ్రై లాగా ట్రై చేశారు దీన్ని ఇంకా అది కామన్ కదండి కొంచెం వేరే వెరైటీ గా చేస్తుంటాం కర్రీ కామన్ అనే కానీ ఇది బాగుంటుందా ఇలా కాంబినేషన్ ఆ బాగుంటుందండి ఓకే మా ఇంట్లో మా బాబు మా హస్బెండ్ ఎక్కువ మట్టుకు ఫ్రై ప్రిపేర్ చేస్తారు అంటే ఇష్టపడతారు ఓకే సో ఇంకా వాళ్ళకి ఇష్టం అనేసి ఇంకా నేను అన్ని ఫ్రై లెక్క ఫ్రై చేస్తుంటారా ఓకే అంటే కొంచెం వేసుకుందామండి గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ తీసుకుందాం ఓకే మిర్చి పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామండి ఇదేంటి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేస్తున్నానండి ఓకే అంత పడుతుందా పడుతుందండి ఇప్పుడు పచ్చిమిర్చి కారంగా ఉండట్లేదు కదండి అవును కదా ఎందుకు అలా అంటారు అంతేనండి ఇవన్నీ కూడా అంతే కదా అంతే అయిపోతున్నాయి అంటారా మెడిసిన్స్ అన్ని అలా పండిచేస్తున్నారు నిజమే పచ్చిమిరపకాయలు అసలు కారం ఉండట్లేదు ఒక 20 చేసినా గానీ అసలు కారం తెలియట్లేదు తెలియట్లేదు నిజమే కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అంతే అంటారు కాకపోతే చూసుకోవాలన్నమాట అప్పుడప్పుడు ఒకవేళ కొన్ని అంటే ఫార్మర్స్ అంటే వాళ్ళు ఓన్ గా పండిచి ఉంటే గాండి అప్పుడైతే కారంగా ఉంటున్నాయి అవును కొంచెం వేగాలండి ఎందుకంటే కడుపులో మంట అలా రాకుండా కొంచెం వేగితే బాగా ఉంటుంది సో పచ్చిమిర్చి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేగితే బెటర్ అన్నమాట ఓకే మిగతా వెజిటబుల్స్ అన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నారా అవునండి ఓకే అంటే ఇంకా ఇందులో వేరే కాంబినేషన్స్ కూడా మనం వేసుకోవచ్చా వేసుకోవచ్చండి అంటే మీరు కాలీఫ్లవర్ కొందరు చిక్కుడు తినారండి అలాంటి వాళ్ళు ఆలు వేసుకోవచ్చు ఓకే కొందరు కాలీఫ్లవర్ తినారు అలాంటి అప్పుడు మార్చుకోవచ్చండి సో వాళ్ళకి ఎవరికి ఇష్టమైన వాళ్ళు క్యాప్సికమ్ అలా మార్చుకోవచ్చు అలా మార్చుకోవచ్చు అన్నమాట ఓకే తర్వాత మెంతి కూర వేద్దామండి మెంతి కూర వేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుందని అవును దేంట్లోనైనా మెంతి కూర వేయాలి మనం కొత్తిమీర ఎలా వేసుకుంటామో అలా మెంతి కూర వేసుకుంటే కూడా కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుందని బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఆల్రెడీ పేస్ట్ లో కూడా కొత్తిమీర వేసారు ఆ ఫ్లేవర్ ఎక్కువ అవదా ఏం కాదండి లైట్ గా వేసాను గ్రైండ్ చేసేటప్పుడు కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది అనేసి అలా వేసాను అన్నమాట ఇప్పుడు కొంచెం వేసేస్తాను సో ఈ వంట కూడా ఇది మీరే ఇలాగే ట్రై చేశారా ఇంకా ఏదో చేస్తుంటారండి కొత్త 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 కొత్తగా అయితే ఇంకోసారి చేస్తారు లేకపోతే అక్కడ ఆపేస్తారు అన్ని బాగుతాయండి అన్ని బాగుతాయా ఏదో విధంగా మా హస్బెండ్ అయితే అన్ని బాగున్నాయి అనేసి తినేస్తాడు అవునా ఇంకా అదే ఆ పక్క వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టేస్తాను ఇంకా బాగున్నాయంటే నెక్స్ట్ ట్రై ట్రై ఓకే ఇంకో కొత్త రకం అన్నమాట అలా బాగుంది ఏం చేస్తుంటారు మీరు నేను హౌస్ వైఫ్ అండి ఎంఎస్సీ బిఏ చేశాను బట్ ఇంకా బాబు చిన్న పాప చిన్నగా ఉంది కాబట్టి పాప బాబు ఫస్ట్ క్లాస్ అండి పాపనేమో 2+ ఓకే ఇంకా చూసుకోవడానికి తప్పదనేసి జాబ్ మానేసి ఇంట్లో ఇంట్లో అంటున్నారు ఏం పేర్లు ఇద్దరు పేర్లు మహేష్ అండి లక్ష్మీ చాతుర్య మహేష్ లక్ష్మీ చాతుర్య ఓకే మా బాబు మొన్న రీసెంట్ గా క్యూబ్ ఇండియా దాంట్లో విన్ అయ్యాడండి అంటే యంగెస్ట్ క్యూబర్ గా అవార్డు ఇచ్చారు యంగెస్ట్ క్యూబరా చెన్నైలో ఓకే లాస్ట్ వీక్ లో కాంపిటీషన్ అయితే మీ వంటలు బాగా ఇలా ప్రయోగాలు తిని తిని బాగా ఇంటెలిజెంట్ అయిపోయాడేమో మా బాబు బాగా తింటాడండి అవునా ఏం మంగలు పెట్టకుండా ఏ పెట్టినా తింటాండి ఏ వెజిటేబుల్ పెట్టినా గానీ తినేస్తాడు బాగా మీ వారు ఏం చేస్తుంటారు మా వారు ప్రైవేట్ ఎంప్లాయీ అండి ప్రైవేట్ ఎంప్లాయీ ఏం పేరు సుధాకర్ అండి సుధాకర్ గారు ఓకే సరిపోతుందా మంచి వేగిన స్మెల్ వస్తుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఓకే సో మీరు వంటలన్నీ చేసి పక్కింటి వాళ్ళకి కూడా పెడుతుంటారన్నమాట ఎలా ఉన్నాయా ప్రయోగాలు సక్సెస్ఫుల్ గా మనకంటే పక్క వాళ్ళే బాగా చెప్తారు కదండి అవును మనకి ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది అంతే ఓకే తర్వాత నెక్స్ట్ కొద్దిగా తర్వాత టమాటో టొమాటో ఇది వేస్తే మనకు కొంచెం ఇలా చిక్కి దగ్గరకు వస్తుంది కదా ముద్దకూరలాగా అలాగే వస్తుందా ఇది కూడా ఇవన్నీ వేసేస్తామండి ఓకే టమాటో ఏంటంటే టేస్ట్ కొరకండి కొంచెం టేస్ట్ వేరే విధంగా వస్తుంది అనేసి టమాటో ఓకే ఓకే కొంచెం వేగనిద్దామండి మూత పెట్టాలి మూత పెట్టేద్దామండి ఓకేనా ఓకే నెక్స్ట్ వేసుకుందామండి
ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ ఓకే తర్వాత కాలీఫ్లవర్ ఇస్తున్నామండి ఓకే తోడికిం చేసుకున్న కాలీఫ్లవర్ జనరల్ గా ఇలాంటి కాంబినేషన్స్ అంటే చిక్కుడుకాయ సెపరేట్ గానే చేస్తుంటారు కదా మీకు ఎందుకు ఆ కాంబినేషన్ అలా కాలీఫ్లవర్ ఒకటే చిక్కుడు అంటే కొంచెం బోర్ అవుతుంది కదండి ఈ విధంగా అయితే కొంచెం మామూలుగా మిక్స్ చేస్తే బాగుంటుంది అనేసి ఓకే ఎందుకంటే చిక్కుడుకాయనే మిగతా వెజిటబుల్స్ అంత ఎక్కువ కలపరు కదా ఇప్పుడు కానీ ఇది ఏదో బాగుంది కాంబినేషన్ అయితే మొత్తానికి ఒక కొత్త వెరైటీ చూపిస్తున్నారు ఓకేనా చిక్కుడు నెక్స్ట్ చిక్కుడు వేద్దామండి ఓకే ఇది మనకి కాంబినేషన్ ఎందులోకి బాగుంటుంది రైస్ లోకా లేకపోతే రైస్ లోకి అంటే మామూలుగా రైస్ లో అయితే పప్పు చేసుకుంటాం కదా సైడ్ డిష్ లాగా సైడ్ డిష్ లా బాగుంటుంది చపాతి రోటీలోకి జర్నీ చేసినప్పుడు మామూలుగా మనము లిక్విడ్ ఐటమ్స్ అయితే ఇదైపోతూ ఉంటుంది అనుకుంటా ఇదైతే బెస్ట్ అండి ఓకే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదన్నమాట వెరైటీగా కూడా ఉంటుంది బాగుంది చూస్తానికి కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ టైం వేద్దాం అంతేనా సాల్ట్ అన్ని వేసేస్తానండి సాల్ట్ ఎప్పుడు వేశారు పచ్చిమిర్చి ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి తర్వాత మనం అవనిస్తాం అనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి లేకపోతే సరిపడే దాంట్లో వేసుకుంటే కూడా ప్రాబ్లం ఏమి ఇప్పుడు అయితే మీరు కావాల్సినవన్నీ వేసేస్తారు ఇంకేం అక్కర్లేదు ఓకే కొంచెం మగ్గనిద్దామండి ఒక చెంబట్ జస్ట్ అలా ఒక వన్ మినిట్ మగ్గితే రెడీ అనమాట ఓకే చూద్దామా ఓకే ఓకే సరిపోతుందా ఓకేనండి ఇంకా ఓకేనండి ఆ మెంతి అన్ని వేసేటప్పటికి స్మెల్ అయితే చాలా బాగుంది మంచి ఫ్లేవర్ ఇదేంటి ఫేసెస్ అన్నట్ట అవునండి అరే ముక్కు నోరు అవి లేవు ఓకే రెడీ రెడీ అయిపోయినట్టేనా ఓకే రెడీ ఉంది వెరీ గుడ్ ఓకే చూసారు కదండి వేడివేడిగా సోయా వెజ్ ఫ్రై రెడీ మరి టేస్ట్ చూసే ముందు ఈ సోయా వెజ్ ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం సోయా వెజ్ ఫ్రై తయారు చేసే విధానం ముందుగా పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చి బఠానీలు ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి దీనిలో తరిగిన మెంతికూర కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత వేయించిన మీల్ మేకర్ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు వేసి మరికాస్త వేగనివ్వాలి అంతే సోయా వెజ్ ఫ్రై రెడీ సోయా వెజ్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా రాజు గారు రెండు వెరైటీస్ రెడీగా ఉన్నాయి ఏది టేస్ట్ చూద్దాం ఫస్ట్ వడలా ఓకే బాగున్నాయి వెరైటీ టేస్ట్ లో కదా ఎక్కువ అంటుకోవట్లేదు అండి అంత స్టికీనెస్ ఏం లేదు బాగుంది సోయా వెజ్ ఫ్రై అన్ని ఫ్లేవర్స్ తెలుసాయి కొంచెం ఘాటు ఘాటుగానే ఉంది మెంతికూర కూడా మెంతికూర అవును ఆ ముక్కలు కన్నిటికి కూడా చక్కగా అది బాగా పట్టేస్తుంది అవును మంచి టేస్ట్ లో ఉంది ఇప్పుడు ఫైనల్ గా రాజు గారు చెప్పేస్తారు ఇవాళ చెప్పినారు ఎవరు సో రాజు గారు ఏది ఎలా ఉన్నాయి వడల్లో కొంచెం ఉప్పు బాగా తగ్గింది కదా బాగా తగ్గింది చప్పగా ఉన్నాయి అంటే అదే ఇవిడ మరీ తక్కువ అని చెప్పి అస్తా అసలు వేయకుండా ఊరికి అలా స్ప్రింకిల్ చేశారు అంతే మైనస్ పాయింట్ అదే
బాతగింది salt సో కొంచెం అదగం తగ్గించారా ఓకే ఇంకొకటి అంటే స్వీట్ కాని ఇది వరకు కూడా చెప్పాను జింజర్ పలంగ వేస్తున్నప్పుడు కొంచెం జాగృతగా ఉండండి स्वरूप కంగ్రాట్స్ అండి థాంక్యూ అండి చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రం నిజంగానే ఒక వెరైటీ కాంబినేషన్ లో బా చేశారు థాంక్యూ అండి మీకు ఈ టీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ ఓకే థాంక్యూ అండి చూద్దామా సారీ ఎలా ఉందో చూద్దాం ఓకే సరిత గారు కొద్దిగా లలిత గారు కొద్దిగా ఉప్పేసి ఉంటే బాగుండేది సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి యా వెల్కమ్ థాంక్యూ సో మచ్ సో ఇద్దరు కూడా చక్కగా మంచి వెరైటీస్ చేసి పెట్టారు ఈ రోజు థాంక్యూ ఓకే ఆ చెప్పండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి అబ్బా ఇప్పుడు గుర్తొచ్చింది అన్నమాట ఓకే లలిత గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ ఓకేనా అత్తగారి ఫ్యామిలీ కూడా ఆ అత్తగారి ఫ్యామిలీకి అమ్మగారి ఫ్యామిలీకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నిజామాబాద్ లో ఉండే వాళ్ళందరికి ఆ ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఓకేనా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఓకే అండి ఓకే మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇంకా లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా మీకోసం ఎంటిఆర్ మసాలా వరి చిట్కా నెయ్యి ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉండాలంటే నెయ్యి నిలువ ఉంచిన డబ్బాలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉంచితే నెయ్యి ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటుంది ఇవాల్టి వెరైటీస్ అన్ని చూసారు కదండి మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు ఈ రోజు వంటల పిండి వంటల్లో చూసిన చెన్న పూల్ మక్కని కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం పూల్ మక్కని చెన్న బాగుందండి కాంబినేషన్ చింతపండు మళ్ళీ టమాటో కూడాను చింతపండులో కొంచెం పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఫార్మింగ్ గా ఉండొచ్చు పర్వాలేదు కానీ మనం దాన్ని వంటలో అప్పుడప్పుడు వాడుతాం అంటే మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా అయినా కూడా అందులో పోషక విలువలు పీచు అయన్ ఉంది కాబట్టి పర్వాలేదండి వాడుకోవచ్చు అదే విధంగా టమాటో చూసుకున్నాం అనుకోండి విటమిన్ ఏ విటమిన్ సి ఫాస్ఫరస్ మెగ్నీషియం ఈ ఫాస్ఫరస్ మెగ్నీషియం అనేది మన కండరాలు సరిగ్గా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సో రెసిపీ బాగుందండి చన్నా ఉంది పూల్ మక్కని ఉంది తర్వాత మనకు రెండు రకాల అప్పులుపు కోసమని వాడే రెండు రకాల టమాటో కానివ్వండి చింతపండు కానీ బాగానే ఉన్నాయి నోట్ చేసుకొని ట్రై చేయండి ఇక మీరు మధురం మధురంలో చూసిన కాలా జామున్ ఇప్పట్లో బిగ్గెస్ట్ మనకు ఎనిమి ఆహార విషయంలో ఏమని గనక చూస్తే సింగిల్ ఐటమ్ ఒకటి చెప్పండి ఇది తీసుకో ఇది అస్సలు ముట్టుకోవద్దు ఇది అస్సలు తీసుకోవద్దు అని మనం ఒక ఐటమ్ చెప్పాలి అంటే అది షుగర్ అండ్ మైదా ఈ రెండు మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి మన బాడీలో గల హార్మోనల్ చేంజెస్ కానివ్వండి త్వరగా షుగరు బీపీ రావడం దగ్గర నుంచి కానివ్వండి ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్కి కూడా లింక్ చేయబడినాయి కొన్ని స్టడీస్ వీటికి అన్నిటికీ కూడా మూల కారణం ఈ రెండు మనం తరచుగా ఎక్కువగా వాడటమే ఛాన్స్ ఇక ఊరించే వంటలు చూసిన సగ్గుబియ్యం స్వీట్ కార్న్ వడలు బాగుందండి సగ్గుబియ్యం బాగుంది స్వీట్ కార్న్ బాగుంది మళ్ళీ వడలు ఇప్పుడు మనం నేను చెప్పాను కదా ఇందాక మన కిచెన్లో కొన్ని ఉండొద్దు అని అలాంటిది ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ అనేది ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్ అనేది లేకపోతే ఏమవుతుందో తెలుసా మన స్కిన్ కూడా ముడతలు వారిపోయి త్వరగా యాంటీ ఏజింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట మళ్ళీ ఇది ఒక కామన్ సమస్య ఏ నూనె వాడాలండి ఈ నూనె మంచిదా ఆ నూనె మంచిదా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకే రకమైన ఆయిల్ కాకుండా అప్పుడప్పుడు నూనెలు మారుస్తూ ఉంటే కూడా అందులో ఉన్న పోషకాలు వచ్చేస్తూ ఉంటాయి కానీ అల్టిమేట్గా అదేదో నూనె వాడితేనే మంచిది మన దగ్గర దొరికేది అంత మంచిది కాదు అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు సో ఈ డీప్ ఫ్రై అనేది పక్కనుంచితే డెఫినెట్గా అది మనకు తెలుసు ఎలా వాడాలి అని అలా కాకుండా ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది ఇక ఆఖరిగా మీరు చూసిన సోయా వెజ్ ఫ్రై చాలా బాగుందండి చిక్కుడు ఏదో ఒక రకంగా రోజు మనం ఇలా గోబీ కానీ పచ్చి బఠానీలు కానీ కాంబినేషన్ వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇక సోయా అంటారా ఇప్పుడు బ్లైండ్గా అందులో ప్రోటీన్ కావాలి అబ్బా ఈరోజు ఏం వాడాలి అనుకున్నప్పుడు సోయా వాడు సోయాలో ఈస్ట్రోజన్ ఉంటుందండి పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి చాలా మంచిది బట్ మళ్ళీ అది కూడా అమృతం ఎక్కువ తీసుకుంటే కూడా విషం అన్నట్టు ఓవర్గా దాన్ని మళ్ళీ రోజు తినడం కూడా కరెక్ట్ కాదు వారానికి 2 సార్లు రెసిపీ పరంగా చూసుకుంటే బాగుంటుంది సో ఇవాళ మనం చూసిన 4 రెసిపీస్లో బెస్ట్ ఏంటంటే సోయా వెజ్ ఫ్రై తర్వాత చెన్న పూల్ మక్కని కర్రీ బాగుందండి చాలా బాగున్నాయి ఇవి 2 కాంబినేషన్
చక్కగా ఉన్నాయి. కాలా జామూన్ అలాగే సగ్గుబియ్యం సీత్వాన్ వడలు మనకు తెలిసిందే కదా, ప్రాసెస్ ఫుడ్ తో డీప్ ఫ్రై చేయబడింది. సో ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మీ కూరిన్ చాండలో పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? మీరు ఇక్కడికి వచ్చి ఏ వంటని అయితే అందరికీ చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దాన్ని ఎలా చేసుకోవాలో మా షెఫ్ గారు అందరికీ చేసి చూపిస్తారు. అలా రాసి పంపించినందుకు మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజుగారు ఈ రోజు రెండు కూడా చాలా టేస్టీ ఐటమ్స్ చూపించారండి. కాలాజామున్ అందరూ జనరల్ గా షాప్స్ లోనే కొనుక్కొని తింటూ ఉంటారు కదా, కానీ ఇంట్లోనే చక్కగా సింపుల్ గా మనం గులాబ్ జామ్ ఎలా చేసుకోవచ్చు అలాగే ఇది కూడా చేసుకోవచ్చు అని బాగుంది రెసిపీ అయితే. థ్యాంక్ యూ రాజుగారు, వెల్కమ్. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.